नमस्ते, वेलकम टू एएनए टॉप न्यूज। మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ మరియు రైతు బజార్ ప్రాంతాలలో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి సయ్యద్ ఇబ్రహీం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి దుకాణానికి తిరుగుతూ అక్కడున్న దుకాణదారులతో బీఎస్పీ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి అంశాల గురించి వారికి వివరించారు. రాబోయే ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని కోరారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేషనల్ సర్వీస్ స్కీమ్ ఆధ్వర్యంలో ప్రజల్లో ఎయిడ్స్ వ్యాధి అవగాహన కొరకై పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు జిల్లా కేంద్రంలో హెచ్ఐవీ ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రజల్లో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పొందేందుకు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో అంగన్వాడీలు మరియు ఆశా కార్యకర్తలు మరియు వైద్య విద్యార్థులు కలిసి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని చైల్డ్ ఫండ్ ఇండియా ఆర్గనైజేషన్ మరియు విహాన్ కేర్ అండ్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జిల్లా ఎన్సీసీ క్యాండిడేట్లు అవగాహన ర్యాలీ నిర్వహించారు. నో యువర్ హెల్త్ స్టేటస్ పేరుతో ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం మహబూబ్నగర్ జిల్లా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ రుణాల్లో జెండా ఊపి ప్రారంభించారు. ఎయిడ్స్ లేని సమాజం మనందరి లక్ష్యం నినాదంతో ఈ ర్యాలీ నిర్వహించారు. నారాయణపేట నియోజకవర్గంలో సీఐఎస్ఎఫ్ భద్రతా దళాలను నియోజకవర్గ కేంద్రంలో కవాతు నిర్వహించారు. ఎన్నికల దృష్ట్యా శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా ఈ కవాతు నిర్వహిస్తున్నారు. సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ అశోక్, సీఐఆర్ రవికుమార్, ఎస్ఎస్ శ్రీనివాస్తో పాటు 92 మంది సీఐఎస్ఎఫ్ బలగాలతో ఈ కవాతు నిర్వహించారు. శుక్రవారం నాడు గద్వాల జిల్లా భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పరిపూర్ణానంద స్వామి హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు అవినీతికి పాల్పడుతున్నారని, గద్వాల ప్రాంతంలో కుటుంబ పాలన కొనసాగుతుందని, రాబోయే ఎన్నికల్లో ఆ పాలనకు స్వస్తి పలికి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని వారు కోరారు. ఆంధ్రాలో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్తో జత కట్టారని ఎంపీ జితేందర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం కొత్తకోటలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో తెరాస అభ్యర్థి ఆల వెంకటరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గ సంక్షేమం కోసం వినూత్న పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఏఎన్ఏ టాప్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఏఎన్ఏ న్యూస్.